హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియ ఆవుల. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే రాగి సూప్ అండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది సూపే కదండి. అదే సూప్ని మనం ఇంట్లోనే హెల్దీగా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే మనం ఒక 3 వెల్లుల్లిని అయితే తీసుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క అయితే తీసుకోవాలి, ఒక ఆనియన్ తీసుకోవాలి, ఒక క్యారెట్, కొంచెం ఒక 2-3 బీన్స్, కొంచెం స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, ఒక పచ్చిమిర్చి తీసుకోండి, ఒక లెమన్. ఇవే తీసుకోవాలని ఏం లేదండి, మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. క్యాబేజ్ తీసుకోవచ్చు, ఇంకేవైనా మీ దగ్గర ఏముంటే అవి, టమాటా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నా అవి అయితే తీసుకోండి. ఇక్కడైతే మనం అన్నిటినైతే కట్ చేసుకుందాము. ఈలోపు మనం రాగుల్లో, అసలు మన రాగి జావా తాగడం వల్ల, రాగి సూప్ తాగడం వల్ల మనకి ఏంటి యూజెస్ అనేది మనం ఈరోజు అయితే తెలుసుకుందామండి. మనకి రాగుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి, అందువల్ల మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండేందుకు కూడా సహాయపడుతుంది. ఇందులో కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు రాగి దోశలో కూడా చెప్పానండి, మళ్ళీ ఇప్పుడు నేను రాగుల గురించి చెప్తున్నాను. అలాగే వయసు పెరిగే వారికి కూడా ఇందులో కాల్షియం అనేది చాలా బాగా హెల్ప్ పడుతుంది. మనం రాగుల్ని మనం డైలీ వేర్గా చేసుకుంటే మన ఉద్దప్పే ఛాయలు ఉంటాయి కదా, అవి త్వరగా రాకుండా ఉంటాయి. అలాగే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది, మృదువుగా కూడా ఉంటుందండి. మన రాగుల్లో అనేది ఐరన్లో ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి కూడా మనం బయటపడవచ్చు అండి. మనకి శక్తిని కూడా ఇస్తుంది అన్నమాట. వీటిలో మనం ఆల్రెడీ మనం వెజిటబుల్స్ కూడా వేస్తాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. అలాగే రాగుల్లో పోషకాలు మనకి చాలా బాగా అందుతాయన్నమాట, ముఖ్యంగా ప్రోటీన్స్, ఏబిసి అనే విటమిన్స్ కూడా మనకి చాలా బాగా అందుతాయి. మనకి జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి మనం ఈ రాగుల్ని తీసుకోవడం వల్ల. రాగి జావ కానీ, రాగి సంగటి కానీ, రాగులతో మనం ఏం తీసుకున్నా కానీ, గుండె సంబంధిత జబ్బులు రాకుండా కానీ, ఉబ్బసం తగ్గడం కానీ, ఇంకా వృద్ధాప్యంలో ఉన్నవారు రాగులతో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల మన శరీరానికి ఎంతో బలం అండ్ శక్తి కూడా చేకూరుతాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, మన రాగుల గురించి మనం ఎన్ని తెలుసుకున్నామో, మనం ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే రాగులను అయితే పిండి, రాగి పిండి ఉంటుంది కదండి, రాగి పిండిని అయితే తీసుకున్నాను. ఇట్లా వాటర్ పోసుకొని లంప్స్ ఏం లేకుండా, ఉండలేం కట్టకుండా మనం అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకోండి, నేను ఇక్కడ మట్టిది అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం పాట్కి. ఇలాగ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆల్రెడీ నేను మీకు చూపించాను కదండి. కొంచెం ఇక్కడ వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం అయితే వేసుకోవాలండి. అల్లము, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా, అది ముందు ఈ 3 మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా 1 పాటు ఫ్రై చేసిన తర్వాత మనమైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ని, ఆ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో అయితే మనం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను అన్నీ ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇక నేను క్యారెట్ మీకు పెద్దది చూపించాను కదండి, కానీ నేను ఇక్కడ హాఫ్ ఐస్ కట్ చేసి వేసుకున్నాను. మనం ఏవైనా కానీ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి. మనం సూప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనమైతే సన్నగా అయితే చాప్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి, హై ఫ్లేమ్లోనే కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే మనం వీటిని ఉడకనివ్వాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఇలాగ 5 పాటు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి, కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే సూప్ని మనం వేడివేడిగా తాగితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, నేను 1 అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, మనకి సరిపోతుందండి 1 సాల్ట్. సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోయాయన్నమాట. మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ని అయితే మనం ఒక 8-9 పాటు మనమైతే బాయిల్ చేద్దాము. చూడండి, ఇలాగ మనం బాయిల్ చేసిన తర్వాత చూడండి, అన్నీ అయితే మనకి వెజిటేబుల్స్ అన్నీ చూడండి, అన్నీ పైకి వచ్చేసాయి కదండి. చూడండి, ఇలాగ ఒకసారి మళ్ళీ మనము ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ రాగి పిండి అయితే మనం వాటర్లో వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఒకసారి మనీ అలాగ కలుపుకొని
మనం ఈ వాటర్లు అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నేను యాడ్ చేశాను అన్నమాట రాగి వాటర్ కూడా. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి మనకి కలుపుతుంటేనే మనకి అనేది దగ్గర పడుతుంటుంది అన్నమాట. ఒక 3 మినిట్స్ పాటు మనము సిమ్లోనే పెట్టి మనమైతే ఉడకనివ్వాలి. చూడండి ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే మనం పెప్పర్ పొడిని అయితే వేసుకోవాలండి. మిరియాల పొడి ఉంటుంది కదండి అది. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాము. చూడండి ఎలా దగ్గర పడుతుందో మనకి. చూడండి ఇలా దగ్గర పడింది. ఇంత అండి, లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను స్కిప్ అయింది. ఇంత అండి, రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.